అంటే మేము కూడా బీసీలో ఉన్నాం, ఇంత ముందు బీసీలో ఉన్నాం. మాకు జన్మించింది మా శంకర్ నాయక్, మా నాయన అయితే మా జాతికి జన్మించింది మా రవీంద్ర నాయక్. ఎందుకంటే ఇంతకుముందు ఎస్టీలు లేకుండే రవీంద్ర ఎస్టీలు లేకుండా ఇంతకుముందు రవీంద్ర నాయక్ కాలనీ వెళ్ళింటారు. నాకన్నా ఇంతకన్నా ముందు రవి అనే పేరే లేదమ్మా. ఆయన తర్వాత రవి ఫస్ట్ మన దేశంలో కానీ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఇండియాలో మాత్రమే రవి అనే పేరు ఈయనకే ఉంది. ఆయన తర్వాతనే అందు మా పేరు మొత్తం రవి రవి అనే వచ్చింది. అదే రవీంద్ర నాయక్ అనేది 74 వరకు కొట్లాడి చిన్నప్పుడు ఇందిరాగాంధీ నా కొడుకు అని తిట్టుకునేది. ఇట్లా ఇందిరాగాంధీ కొడుకు అని చెప్పేది. అలాంటి వ్యక్తి రవీంద్ర నాయక్ 2 సార్లు చేరుకుంటే ఎమ్మెల్యే ఎంపీ చేసిండు, మినిస్టర్ చేసిండు. మినిస్టర్ ఎవరో కాదమ్మా, చంద్రబాబు నాయుడు ఒక ఆయన, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక ఆయన, రవీంద్ర నాయక్ ఒక ఆయన. ఈయన ముగ్గురు ఒకటే సార్ ఎమ్మెల్యే, వాళ్ళకన్నా ముందు మినిస్టర్ ఈయనే రవీంద్ర నాయక్. వాళ్ళకన్నా ముందు మినిస్టర్ 3-4 శాఖలు ఉండే. ఇంకోటి బాయ్ భేనసే రామ్ రామ్ బియాతం శ్రీలంక చూరకని మానం చేసా విషయం అప్పుడు అది రిజర్వేషన్ పొందుకోకుండా కృషి రూపంగా విద్యా రేదే వైద్యం రేదే ఖాయం రేదే చిన్న సబ్సిడీ మీరేదే ఆదాయం శేఖ్ హార్జం పుణ్యం రవీంద్ర నాయక్ లాయస్ కాబట్టి ఉన్నాడప్పుడు ఎస్టీ జాబద్ది అప్పుడు నాన్న నాయకు అప్పుడు అందులో ఖాయం సబ్సిడీ పెట్టకొని అక్కడ గోజాతి వాళ్ళని రాజ్యం ఎంపీటీసి కర్రతో ఈ లజ్జా నాయక్ మీద గుడి మీరేదే జీవితం రవీంద్ర నాయక్ నేను బోల్ను కసంగతో ఎస్టీ మా అప్పుడు ఏపీ తెలంగాణ ఏపీ ఆంధ్రప్రదేశ్ తప్ప అప్పుడు గోర్జాత్ కత్తి ఎస్టీ మా చేయచా ఎస్టీ ఎస్టీ అప్పుడు కాబట్టి అది బెనిఫిట్ అది సేమ్ రకంగా అప్పుడు బెనిఫిట్ అప్పుడు పొందలేదు కూడా కాబట్టి సే ఘర్ ఘర్ చేపను తమ్మికేను చేయలేను కాయంకితాన్ని ఘర్ ఘర్ కేను శివలాల్ భాయకరా ముఖ్యంగా మిరామాడి ముఖ్యంగా రవీంద్ర నాయక్ పేద ముఖ్యం. అదే రిజర్వేషన్ సేవ కనీసం రవీంద్ర అప్పుడే జన్మదిన యాడిబాబులతో అప్పుడు రాజకీయ జన్మదిన కూడా అప్పుడు సబ్సిడీ పోగా ప్రతిక ఈ రోజు కూడా అది ఎమ్మెల్యే ఎంపీ పని రవీంద్ర నాయక్ అర్థం కలను ముఖ్యంగా రవీంద్ర పేద దివాద కెణుకుదాం మనం ఇక్కడ ఒక్క నిమిషం మాట్లాడుతూ చేసినటువంటి ఇక్కడ స్నేహపూర్వకమైనటువంటి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి వివిధ పార్టీల నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, మా పెద్దలు శంకర్ నాయక్ గారు, మన క్యాండిడేట్ రాజమ్మ గారు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. రామరావు, నేను ముఖ్యంగా ఇక్కడ వచ్చింది ఎందుకంటే ఆ విషయం చెప్తాను మీకు. దేవుని గుడి ముందున్నాం, దేవుని గుడి ముందు మనం మాట్లాడేది కరెక్ట్ మాట్లాడదాం. సరే, డబ్బులు ఇస్తారు వాళ్ళు ఎట్లాగో మీరు తీసుకుంటారు. ఇక దేవుని ముందు తీసుకోవద్దంటే అది తప్పే కదా, తీసుకోవద్దంటే తప్పే. ఎట్లా తీసుకోవద్దని తీసుకుంటే మరి తప్పు. కాబట్టి అదే మీ ప్రైవేట్ విషయం, అది తీసుకోవాలన్నా వద్దా, తీసుకుంటే ఏం చేయాలా, వాడు ఇచ్చేవాడు ఎట్లా ఇస్తున్నాడు అనేది మీరు ఆలోచించాలి. అయితే నేను ఇక్కడ రావడం లచ్చా నాయక్ గెలిచినా మా రాజమ్మ గెలిచినా నాకు ఇద్దరు ఈక్వలే. ఎందుకు అంటే ఈ లంబాడోళ్లకు రిజర్వేషన్ తెచ్చింది నేనే. నాది నేను చెప్పాలి కదా, చెప్పకుండా తెలియదు. గజనా మాలవన్ గావజనా పూర్వవన్ తెలుసు కాబట్టి, నేను తెచ్చిన కాబట్టి అది చెప్పితే మీకు తెలుస్తుంది. అయితే ఈ వార్డు నెంబరే కాదు, కనీసం మీరు ఏ పోస్ట్ అయినా రావాలంటే ఎస్టీ అనే ఒక జాబితాలో షెడ్యూల్ ట్రైబ్గా వచ్చినందుకే ఈరోజు అవకాశం వచ్చింది. ఆ అవకాశంలో భాగమే ఈ పులిమామిడి జడిపి తీసి స్థానం. మరి ఈ స్థానంలో ఎన్నిక జరుగుతుంది, ఈ ఎన్నిక జరిగే దీంట్లో అన్యాయం అయిపోతుందని నాకు నా దృష్టికి మన రవి నాయక్ గారు తీసుకొచ్చినారు. ఏమి అన్యాయం అంటే పంచాయతీరాజ్ చట్టప్రకారం నేనేమన్నాను, ఆ లచ్చా నాయక్ గెలిచినా ఈమె గెలిచినా నాకు ఈక్వలే. ఎందుకంటే నేను జాతి పెద్ద కాబట్టి నేను లచ్చా నాయక్ మీద చెప్పడానికి రాలే,
ఆమె మీద చెప్పడానికి రాలే. కానీ లచ్చానాయక్ అయితే ఆ లచ్చానాయక్ క్యాండిడేట్ ఒకవేళ మీరైతే ఓడిస్తున్నారు ఎట్లాగో గెలిచినా కూడా అది ఎన్నిక చెల్లనేరదు, అది చెల్లదు, ఆ ఎన్నిక క్యాన్సిల్ అయిపోతాడు. అయినా కూడా అతను డబ్బులు పెడతాడు. ఎందుకు అంటే తనకు పుట్టినటువంటి ఒక సంతానాన్ని ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, భర్త దాంట్లో ఉండదు. కానీ ఎంతమంది పిల్లలు అనే టెక్నికల్ పాయింట్ వస్తుంది, ఎంతమంది పిల్లలు అయితే పెళ్ళైపోయిన వాళ్ళకి కూడా కలిపి చెప్తారు కదా, పెళ్ళైపోయిన వాళ్ళని దాని మీద వస్తుంది. ఎంతమంది అంటే నలుగురు అనాలా, అతను ముగ్గురు అని చెప్తున్నా కూడా అది నడవదు. ఎందుకంటే నలుగురు పుట్టింది కాబట్టి దత్తత ఇస్తే పంచాయతీ రాజ్ చట్టంలో అది చెల్లదు. ఈయనకు నలుగురు పిల్లలనే వస్తుంది, ముగ్గురు పిల్లలనే వస్తుంది. ఈయనకు ముగ్గురు అనుకుంటా నేను, ఇంతకుముందు ఇద్దరు మగ పిల్లలు ఒక అమ్మాయి. అయితే ఈ ముగ్గురు పిల్లలున్నా అతనేమనుకుంటున్నాను, దత్తత ఇచ్చేసిన కాబట్టి నాకు ఇద్దరే అనేది ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇది మీరు దయచేసి రేపు పుట్టుకున్న గెలవడనేది ఇప్పుడు మిమ్మల్ని చూడగానే రాజమ్మ సర్వీస్ చూసి మీరంతా ఆమె వెంబడి ఉన్నారు. ఇప్పుడు రాజమ్మకు ఆయనకి ఎంత తేడా అనేది మీరు చూసుకోవాలి. రాజమ్మ హలో అనగానే పరిగెత్తుకొని వస్తారు. ఆయన వస్తాడా? నిజంగా చెప్పండి. మీరు ఏమన్నా చెప్పండి. మీరు చెప్తే నాకు కొంచెం ఇప్పుడు వేరే పార్టీలు వాళ్ళు కూడా పితృలు ఇక్కడ పెద్దలు వాళ్ళ పేర్లు లేదు, చాలామంది ఉన్నారు పేర్లు తీసుకోలే. వాళ్ళకు మీ తరఫున నా తరఫున వాళ్ళకి ధన్యవాదం తెలియజేస్తా. వాళ్ళు ప్రేమతో అభిమానంతో మరి ఇక్కడ రాజమ్మను గెలిపించాలనే ఒక ఉద్దేశంతో వచ్చినారు. ఒక ఆఖరి ఛాన్స్ ఇవ్వమంటున్నాం పెద్దా, ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇంతకుముందు నిలబడితే మరి నష్టపోయింది కూడా. అందులో ఆమె మీరు పిలిస్తే పలికేటువంటి ఒక క్యాండిడేట్ ఆమె. ఆమెతో కాని పనులు ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. ఆయన ఎన్నిక చెల్లదు కాబట్టి ఈమెను గెలిపించడం మంచిదనే విషయాన్ని నేను తెలియజేస్తాను. ఎందుకు అంటే ఆ రిజర్వేషన్ నేను తెచ్చింది కాబట్టి, నేను తెచ్చిన రిజర్వేషన్లో రాంగ్ జరగకూడదు, తప్పు జరగవద్దని చెప్పడానికి నేను ఇక్కడ వచ్చాను. దయచేసి మీరు సాయంకాలం పూట గోరమాటి సాంద్రనాథ్ పూజ కర్తీ దేవి పూజ యాడి కాళే మాత సహకార్య సమన్నర్ కాడ పులిసేయం పాచేయం లేదు దొక్తం. సాయంత్రమే మన లమ్మడోళ్ళు పూజ చేసేటప్పుడు అయితే సాయంకాలం పూట దేవుని ముందు మనం ఉన్నాం కాబట్టి నిజాన్ని గుర్తించి నేను రాజమ్మకు ఎందుకు గెలిపించవాలని అని అంటున్నానంటే ఆమె రేపు ఎంపీటీసీ గెలిస్తే మాకు ఒక సంఘం ఉంది, ఆల్ ఇండియా సంఘం. ఇక్కడ నుంచి మీ పులిమావడి తండ నుంచి మొదలు పెద్దమ్మ తండ నుంచి మొదలు పెట్టుకుంటే ఢిల్లీ వరకు మార్గం ఒకటి ఉంది. ఆ సంఘంలో ఆమెను ఒక పెద్ద పోస్టు వాళ్ళని అనుకున్నాం. అయితే ఈ ఎంపీటీసీ అనే ఒక తోక ఉంటే, ఇప్పుడు నాకు ఎమ్మెల్యే తోక ఉంటే నేను ముఖ్యమంత్రి అయిపోతాను అంతే కదా, అవునా కదా? ఎంపీ తోక ఉంటే కేంద్ర మంత్రి అవుతాను. అయితే నా ఎంబడున్న రాజశేఖర రెడ్డి అయిపోయినాడు, చంద్రబాబు అయిపోయినాడు, నా తర్వాత వచ్చిన చంద్రశేఖరరావు కూడా అయిపోయినాడు. తెలంగాణ గురించి కూడా నేను రాజీనామా చేసిన, అయితే సరే నా చరిత్ర వదిలేసేయండి. అయితే ఆ తోక ఆ ఎంపీటీసీ ఆమె, ఆ ఎంపీటీసీ ఉంటే ఆమెను ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తాము. ఆమె చేయవలసిన పనులు ఏమన్నా ఉంటే నేను శంకర్ నాయక్ గారు లెఫ్ట్ సైడ్ నేను ఉంటాను, రైట్ సైడ్ శంకర్ నాయక్ ఉంటాను. మేము ఇద్దరం కలిసి మీకు ఏదున్నా మీకు నెంబర్లు కూడా ఇచ్చిపోతాము, కార్డు కూడా ఇచ్చుతా. మీకు ఏదున్నా మీ తండాలో కానీ మీ గ్రామంలో కానీ మా ఇతర పార్టీల నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళ కూడా నేను దయచేసి చెప్తున్నా. మీ దయతో ఒక నరేంద్ర మోడీ, మన రాష్ట్రపతి, మన కేసీఆర్ ఈ ముగ్గురు తప్ప ఎవరైనా వాళ్ళతో నేను టెలిఫోన్లో మాట్లాడగలుగుతా తాకత్తు నా దగ్గర ఉంది. ఆ ముగ్గురు ఫోన్లో రారు కాబట్టి, వాళ్ళు వస్తే వాళ్ళతో కూడా మాట్లాడతా కానీ వాళ్ళు ఫోన్లో రారు కాబట్టి మిగతా ఎవరితోనైనా ఏ పని ఉన్నా కూడా ఈ రాజమ్మ గురించి నేను మాట ఇస్తున్నా. దేవుని గురి ముందు ఉన్నాం, ఏ పని ఉన్నా కూడా మేము చేసి పెడతాం. దయచేసి న్యాయంగా ఉన్న ఆమె, మీ అంబడి తిరిగి ఆమె, మీ గురించి ఆలోచించే ఆమె, ఎప్పుడు ఏదో చేయాలని ఒక తపన ఉంది, ఆఖరిసారిగా ఆమెకు ఒక మోకా ఇవ్వాలని. మరి ఎట్లా గెలిచినా ఓడిపోయేటువంటి వ్యక్తికి గెలవడు, ఒకవేళ గెలిచినా కూడా మరి ఆ ఎన్నిక చెల్లనటువంటి వ్యక్తికి మీరు ఓటు ఇవ్వద్దని. మరి యాపిల్ గుర్తు సేఫ్ గుర్తు, సేఫ్ సేఫ్ గుర్తు అంటే సేఫ్ ఏదైతే యాపిల్ పండు ఉంది కదా ఇంగ్లీష్లో అంటారు, యూ టేక్ ఏ యాపిల్ వన్ డే వన్ యాపిల్ ఏ డే, ఒక రోజుకు ఒక యాపిల్ తీసుకుంటే డాక్టర్ ఒక కిలోమీటర్ దూరంలో ఉంటాడు అంట, అంటే అంత షేప్కు ఉన్నటువంటి గుణం, ఔషధ గుణం. సో అటువంటి మీ సమస్యలతో తెలిసినటువంటి గుణం మరి రాజమ్మకు ఉంది కాబట్టి దయచేసి రాజమ్మ గారి షేపు
గుర్తుకు మీరు ఓటేసి తప్పకుండా గెలిపించాలని మా ఇతర పార్టీల ఫ్రెండ్లీ పార్టీస్ మిత్రులు కూడా ప్రేమతో వచ్చినారు, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో ఒక్క నిమిషం మీ పర్మిషన్తో లమ్మడవాళ్ళకు కూడా ఒక మాట చెప్తా, మీరు వచ్చిన వాళ్ళు కూడా దయచేసి మీ మిత్రులకి, మీ వాళ్ళకి, మీ చుట్టాల వాళ్ళకి కూడా చెప్పి తప్పకుండా, మరి డబ్బుల విషయమే ఇక్కడ 10-10 సార్లు మనవాళ్ళు కూడా చెప్పినారు, ఆ విషయాన్ని మీరే మీ మీద వదిలేస్తున్నా, దాన్ని నేను కండిషన్ పెడితే బాగుంటుంది, దాన్ని మీరేం చేయాలనే చేయండి. రేపు ఆమె గెలిస్తే మీకు తప్పకుండా సిన్సియర్గా పనిచేసేటువంటి ఒక వ్యక్తి కాబట్టి దయచేసి ఆమెను గెలిపించాలి. మా సంఘంలో ఒక పెద్ద పోస్ట్ ఇవ్వబోతున్నాం, దానికి మీరు అర్హురాలిగా. మళ్ళీ ఇంతకు ముందు గత సంవత్సరం మా ఎమ్మెల్యే ఢిల్లీ కూడా వచ్చింది, మరి ఈసారి ఆమెకు ఒక పోస్ట్ ఇచ్చి తీసుకెళ్లేటువంటి ఒక కార్యక్రమం ఉంది, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం మేము తప్పకుండా. ఇప్పటికే నేను హైదరాబాదు 1969లో వచ్చిన హైదరాబాద్, ఇప్పటి ఈ రోజు వరకు 50 సంవత్సరాలైంది నాకు. 50 సంవత్సరాలలో ఒక దాదాపుగా 50,000 మంది లమ్మడలను ఢిల్లీ జీవించారు. ఇప్పుడు పులిమామిడి ఎంపీటీసీ ఏరియాలో ఉన్నటువంటి మీ అందరినీ కూడా, కొద్ది కొద్ది మందిని మేము పోయేటప్పుడు కూడా మీ నుంచి కూడా తీసుకుపోయే ప్రయత్నం, అంటే మన కార్యక్రమాల గురించి, పనుల గురించి, వేరే ఉద్దేశంతో కాదు. సో ఆ విధంగా కూడా నేను మీకు తెలియజేస్తూ, మీరు తప్పకుండా ఇంత దూరం నుంచి మేము వచ్చి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మరి చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాం. మీరు ఒక మంచి క్యాండిడేట్, ఆమె ఆ క్యాండిడేట్ గెలిపించాలి. మరి ఇంకో వ్యతిరేకమైన క్యాండిడేట్ తప్పు, ఇప్పుడే తప్పుగా చెప్తున్నారు, ఇప్పుడే పెద్ద అబద్ధం, అందరికి తెలిసిన అబద్ధం, 3 పిల్లలున్నా ఇద్దరే అంటున్నాడు. మీరు ఎట్లా దాన్ని ప్రతి వాళ్ళకి మీరు చెప్పాలా, మరి యాపిల్ గుర్తు ఓటేయించాలని చెప్పి తెలియజేస్తూ, మీకు ఏదైనా సాధక బాధలు ఉంటే మీరు నాకు, మరి అదేవిధంగా మా శంకర్ నాయక్ గారికి మాకు మీరు తెలియజేయండి, మీ యొక్క పనిలో మేము సహకరిస్తామని తెలియజేస్తూ, ఇక్కడ వచ్చినటువంటి మిత్రులు మీ అందరికీ, యువకులందరికీ తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. అండ్ మరి గారు భాయ్ కమన్ సేన్ మాలంచ మన్ చంగాతో కాకుటి మగంగా, మన్ చంగాతో కాకుటి మగంగా గ్వార్ లబారి బోలెట్ చెయ్యి. యాక్చువల్లీ అరే ఇంత లబారి బోల్ వచ్చినారే మా కసనాయో తమ్మని పూచేవాసు కాయ రవీంద్ర నాయక్ సాబ్తో రాజమావ జీతతో కాయని ఊళ్ళు లచ్చాబ్ జీతతో కాయ కానీ తమ చేసు మా సాసి గోయ మా కొని చెప్తే మన కాయ ప్రాబ్లం వచ్చి ఏదో రిజర్వేషన్ లాగా చేసిన గోరు మాటి పోయి ఎక్కడ జీత రిజర్వ్ సీట్ కాయతో రిజర్వ్ సీట్ చేయి జనరల్ సీట్ కొని రిజర్వ్ సీట్ తీరగాలి మా కసనాయకతో ఓ అన్యాయంగా ఓ ఎన్నిక చెల్లెది ఓ ఎన్నిక క్యాన్సిల్ ఇవ్వవచ్చు జీరగాలి వాత్ కనుక రాజు మన ఊరుపురు కాయలు ఇచ్చేయి మన అప్పుడు రాజమ్మ కాయ మారు చుట్టం చేయి నువ్వు కాయ మారు దుష్మణ్ చేయి ఓయి మన ఈక్వల్ ఏ మన ఈక్వల్ లక్ష్మణ్ ఓ తప్పు కర్రచ్చు ఓ జీతతో ఓరు ఎన్నిక క్యాన్సిల్ ఇదవచ్చు జీరగాలితం సేన సంజాతాని దత్తో లేలో ఘాలతో పీలో కొరి కొరి కేసు కానీ వచ్చేలేదు అని తెలక నాకు దత్తో లేలో దత్తో తమ మాంగం లేచి దత్తో లేలో డబ్బాన్ లేలో తమరి చూసా ఘాలతో పీలు ఘాలతో అని అప్పుడు సేఫ్ ఎక్కడ ఓడి ఘాలు ఏకుండా కొత్త మారు మాంగింది మారు గారి మాంగింది కానీ సేపే ఓటు కాదు తమస్కొని తమరు సాతి వారి మిత్రులైన సేన్కి ఓటు కలవడం రామ్ రాకొచ్చు అజయ్ కూడా మా వచ్చి జీత జరిపచ్చు బ్రహ్మాండమైన మీటింగ్ హాల్ తమాడైతే ఆపడం తాండవ పేడో కార్యక్రమం లేనిచా ఇక్కడ మన పెద్దలందరి సహకారంతో వాళ్ళంతా మనల్ని బాగా ఇప్పుడు లంబడోళ్ళు ఎక్కడ వాళ్ళయా ఎక్కడో రాజస్థాన్ అంటే ఇప్పుడు 1000 ఏళ్ల కింద మరి మన వేషం భాష అట్లే పెట్టుకొని మన ఈ మిత్రులతో ఎంత మంచి కలిసి ఉంటాం మనం ఎక్కడైనా ఎప్పుడైనా పంచాయతీలు కానీ గొడవలు కానీ కొట్టుకోవడం కానీ అటువంటి జరిగిందా లంబడోళ్ళు ఉన్న చోట జరగలేదు సో అటువంటి గొప్ప జాతి లంబాడి జాతి ఈ జాతిని బంజారాలంటారు దేశంలో ఈ జాతిని ఆ వాయిస్ ఇదే పులిమావిడి నుంచి మనం ప్రారంభిస్తాం ఈ యొక్క దేవుని సన్నిధి నుంచి ప్రారంభిద్దామని చెప్పి తెలియజేస్తూ నేను అదేవిధంగా లచ్చానాయక్ మీద నాకు కోపం లేదు లచ్చానాయక్ కూడా గెలవాలి కానీ తప్పుగా పోతున్నాడు 3 పిల్లలయ్యా అది నడవదు నిన్న మీ ఎమ్మెల్యే కూడా చెప్పిన అమ్మా నువ్వు ఎందుకు ఇస్తున్నావు అమ్మా అని ఓడి ఆయన గెలిచినా కూడా క్యాన్సిల్ అయిపోతుందని చెప్పొచ్చిన మీ ఎమ్మెల్యే కూడా చెప్పొచ్చిన కానీ ఆమె మజబూరు అయ్యి ఏదో చేసింది అనుకో సరే అది వదిలిపెట్టండి కానీ మీరు అప్పుడు ఈమె గెలిపిస్తే మేమంతా బ్రహ్మాండంగా మా శంకర్ నాయక్ గారు వారి అండర్లో ఎన్నో ఎకరాల భూములు ఉన్నాయి ఇక్కడ 100 ఎకరాలు ఆ భూములలో విషయాల్లో కూడా మేము మాట్లాడి ఇక్కడి నుంచి మనం ఏదైనా కార్యక్రమం చేపడతాం దీన్ని మీరంతా లంబాడోల యొక్క స్నేహిత భావం అయితే ఉందో సేవభావం స్నేహభావం దాన్ని గుర్తించడం మీ పెద్దలందరికీ మీరు సహకరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సేఫ్ గుర్తుకే మన ఓటు సేఫ్ గుర్తుకే యాపిల్ గుర్తుకే గుర్తు గుర్తుంచుకోండి సేఫ్ గుర్తుంచుకోండి గుర్తు గుర్తుంచుకోండి గుర్తు గుర్తుంచుకోండి
థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికి. మళ్ళీ ఒకసారి ఆమె గెలవగానే విజయోత్సవ సభకు నేను మళ్ళీ వస్తాను, ఢిల్లీ కార్యక్రమం పెడుతున్నాను అందరం కలిసి.